ఏసీబీకి చిక్కిన దూత్ బౌల్ ఇన్ఛార్జి సబ్ రిజిస్టర్ సెల్డెడ్ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక వ్యక్తి నుంచి 2 లక్షల లంచం తీసుకుంటూ దూత్ బౌల్ ఇన్ఛార్జి సబ్ రిజిస్టర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పాతనగరం దూత్ బౌల్ సబ్ రిజిస్టర్ 6 నెలల క్రితమే బదిలీ కావడంతో ఆయన స్థానంలో అదే కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న అమీర్ ఫరాజ్ ఇన్ఛార్జి సబ్ రిజిస్టర్ గా నిధులు నిర్వహిస్తున్నాడు. శాలిబండకు చెందిన సయ్యద్ షేబాజ్ అతని స్నేహితుడు పర్వేజ్ కు చెందిన 2 సెల్డెడ్ పత్రాలను, ఒకటి తన పేరు మీద మరొకటి స్నేహితునితో కలిసి జాయింట్ రిజిస్ట్రేషన్ చేయమని కోరాడు. దీనికి అమీర్ ఫరాజ్ 2 లక్షల లంచం అడిగాడు. దీనికి అంగీకరించిన సయ్యద్ షెహనాజ్ రిజిస్టర్ మేచిన వరకు సూచన మేరకు కార్యాలయంలో హెల్పర్ గా పనిచేసే గోపీ సింగ్ కు నగదు అందించాడు. అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు గోపీ సింగ్ ను ప్రధాన నిందితుడైన ఇన్ఛార్జి రిజిస్టర్ అమీర్ ఫరాజ్ను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. ఇంకా ఎవరికైనా పర్లేదు, ఈ సబ్ రిజిస్టర్ల బుద్ధి ఏంటంటే ఎందరికంటే హైయెస్ట్ కరప్టెడ్ అంటేనే సబ్ రిజిస్టర్ ఆఫీస్లు. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లు ఒకటి, సబ్ రిజిస్టర్ ఆఫీస్లు ఒకటి, డిఆర్ఓ ఆఫీస్లు ఒకటి, ప్రజల దగ్గర ఫీల్స్గా తింటున్నారు మొత్తం. ఏ ఇంత చిన్న ప్రాబ్లం లేకున్నా ఆ ప్రాబ్లాన్ని క్రియేట్ చేసి దీనికి 1 లక్ష ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా అని ప్రతిరోజు ప్రజలను అనుక్షణం బాధ పెట్టి లంచాలు తీసుకొని ఇట్లా జైలు పాలవుతారు. వీళ్ళకు ఎందుకు బుద్ధి రాదు? చదువుకున్నది ఎవరి గురించి? డబ్బు గురించేనా? అసలు వీళ్ళు చేసే తప్పులు మా భార్య పిల్లల గిన్నె తగులుతాయి కదా. కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి. జీవితంలో డబ్బే ఇంపార్టెంటా? ఒక కమ్యూనికేషన్ లేదా? ప్రభుత్వం గిన పట్టించుకొని ఈ అవినీతిని మొత్తం అంతమొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అతి తొందరలో ఒక విన్నపం తెలియజేస్తున్నాం మన 90 తరఫున.